జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఏబీవిపి కథన భేరికి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పేరేంటమ్మా ఏంటి మీ పేరు ఏం చేస్తూ ఉంటారు అండ్ దీని గురించి ఒకసారి ముందుగా నేషనలిస్ట్ హబ్ ఛానల్ వారికి మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్త సోదరులకి మరియు సోదరులకి నమస్కారం నా పేరు ఝాన్సీ ఏబిబీపీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలనే అజెండాతో తెలంగాణ సంపన్న వర్గాలు విద్యార్థులు నిరుద్యోగులు ఏకమై ఒక తాటికొచ్చి స్వరాష్ట్రం వస్తే మా జీవితాలు బాగుపడతాయి మాకు ఉద్యోగాలు వస్తాయి మా జీవిత ప్రమాణాలు పెరుగుతాయని చెప్పి తెలంగాణ రాష్ట్రం అంతా ఏకమై స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ నేడు దశాబ్ద కాలం గడుస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్య వైద్య వ్యవసాయ రంగాలన్నిటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఈ తెలంగాణ తల్లి మొత్తం కల్వకుంట్ల కుటుంబ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయి పూర్తిగా ప్రతి ఒక్క వ్యవస్థ కూడా నిర్వీర్యమైన దుస్థితి నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది ప్రాథమిక పాఠశాలల నుంచి మొదలు పెట్టుకుంటే ఉద్యమ కేంద్రాలైనటువంటి ఉస్మానియా గడ్డ పరిస్థితి కూడా ఈరోజు ఏ విధంగా ఉందంటే ఈరోజు ప్రాథమిక పాఠశాలల్లో ఆరు వేల ఎనిమిది వందల పాఠశాలల్లో ఒకరే టీచర్ ఉన్న పరిస్థితి ఎనిమిది వేలకు పైగా పాఠశాలలు మూతబడ్డాయి ఇంటర్ కళాశాలలు కావచ్చు డిగ్రీ కళాశాలలు కావచ్చు ఇంజనీరింగ్ ప్రతి ఒక్క విద్యా వ్యవస్థ కూడా పూర్తిగా నిర్వీర్యమై పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువుకుందామంటే ఈరోజు నాణ్యమైన వసతులు కానీ ఎక్కడ సదుపాయాలు కానీ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో పేద విద్యార్థి చదువుకుందామంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో కనీస వసతులు ఉండవు పాఠాలు బోధించడానికి ఉపాధ్యాయులు ఉండరు అదేవిధంగా ప్రైవేటు కళాశాలలో పై ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకుందాం అనుకునే విద్యార్థులకి ఈ రాష్ట్రంలో ఫీజుల దోపిడీ ఈరోజు కార్ విద్యా వ్యవస్థ మొత్తం కూడా కార్పొరేట్ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయి విద్యతో వ్యాపారం జరుగుతున్న పరిస్థితి గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే కార్పొరేట్ వ్యవస్థని పొలిమర చివరి దాకా తరిమి కొడతా అని కూడా ఇప్పుడు పొలిమర దాకా విస్తరించినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించినటువంటి పరిస్థితి అదేవిధంగా వసతి గృహాల పరిస్థితి చూసుకుంటే ఎప్పుడు కూల్తాయో తెలియని పరిస్థితి పురుగులన్నం నీళ్ల చారుతో పేద విద్యార్థులు ఈ రోజు వాళ్ళు చదువుకొని భవిష్యత్తు బాగుపడడం సంగతి అక్కడ పెడితే అసలు ప్రాణాలతో తమ బిడ్డ ఇంటికి వస్తాడా లేదా అన్న పరిస్థితిలో ఈరోజు విద్యార్థులు ఉన్నటువంటి కరెక్ట్ మీరు చెప్తున్న అన్ని కూడా ఓవరాల్ గా బ్రాడ్గా మాట్లాడారు నేను కొంచెం స్పెసిఫిక్గా మనం కొన్ని సబ్జెక్ట్స్ తీసుకుందాం ఒకసారి ఇప్పుడు లైక్ నేను అనుకుంటున్న ఇప్పుడు ఈ కథనభేరి ఈ పాంప్లెట్ నేను చూస్తున్నాను ఇందులో నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పదేళ్ల కేసీఆర్ పాలనలో చాలా దారుణంగా తయారైందనేది మీరు అందులో పొందుపరిచారు అండ్ మీ కొన్ని డిమాండ్లను కూడా మీరు పొందుపరచడం జరిగింది నేను డిమాండ్లు వాటికి వాటిలోకి వచ్చే ముందు ప్రస్తుత పరిస్థితిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం గురించి ఫస్ట్ మనం కన్ఫైన్ అయిదాం మిగతా అన్ని అంశాల గురించి బ్రాడర్గా మాట్లాడితే ఏదో పొలిటికల్ స్పీచ్ లాగా కూడా ఉంటుంది దానికంటే కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంత దారుణంగా ఉందా ఇక్కడ ఉద్యమాల పురిటిగడ్డ ఇక్కడి నుంచే ఉద్యమం నిజంగా ఊపిరిలు పోసుకుంది ఊపిరి పోసుకొని ఇక్కడనే అనేక మంది త్యాగాలు చేశారు అండ్ ఇక్కడనే ఒక రణరంగాన్ని తలపించే విధంగా మేము నాలంటి ఒక జర్నలిస్టులను కూడా మేము ఇక్కడ రిపోర్ట్ చేసిన వాళ్ళం మేము ఇక్కడ 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 రాళ్లను లేకపోతే ఇక్కడ బాష్పవాయు గోళాలని చూసిన వాళ్ళం కళ్ళారా సో ఇక్కడ పరిస్థితి ఏంటి ఫస్ట్ ఉస్మానియా గడ్డ అంటే ప్రతి ఒక్క విద్యార్థి నెత్తుడితో తడిచిన గడ్డ ఇది అటువంటి ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ఈరోజు డెబ్బై ఐదు శాతం ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎక్కడికక్కడ యూనివర్సిటీ భూముల కబ్జా కోర్లలో మునిగిపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి ఇవాళ మెస్ డిపాజిట్ల పేరు మీద సెల్ఫ్ ఫైనాన్స్ల పేరు మీద ఇలా వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి యూనివర్సిటీ యొక్క ప్రతిపత్తిని కాల రాస్తూ మొత్తం రాజకీయం చేస్తున్నారు ప్రతి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ ప్రతిదీ కూడా ఒక రాజకీయ ప్రమేయం అయిపోయింది యూనివర్సిటీ పూర్తిగా ప్రతిపత్తిని కోల్పోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాల రాసిందని స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి